ಸ್ತನಗಿರಿ ತಟೀ ಸುಪ್ತ ಮುದ್ಭೋಜ್ಯ ಕೃಷ್ಣ ಪಾರಾಜ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಶಿರಸಿದ್ಧ ಮಜ್ಜಾಪಯಂತಿ ಸ್ವೋಚ್ಚಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿ ಗಳಿತಂ ಯಾ ಬಲಾತ್ ಕೃಚ್ಯ ಭುಂಕ್ತೆ ಗೋದಾತಸ್ಯೈ ನಮ ಇದಮಿದಂ ಭೂಯಯೇ ವಾಸ್ತು ಭೂಯ. ಧರ್ಮಾಸ ವ್ರತಂಲೋ 16వ ರೋಜು 10 మంది గోపికల్ని మేలుకొలిపి నందుని యొక్క ఇంటికెళ్ళింది. నందుడు అంటే కృష్ణుడి యొక్క తల్లి. నందభవనాన్ని చేరిందన్నమాట మనమ్మ గోద. భగవత్ సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా సేవించాలో చెప్తోంది మనమ్మ గోద. గబగబాలన ఎళ్ళగొడ కోవిల ప్రదక్షిణం చెయ్యాలట, ఎదురుగొడన ఉన్న గరుడాళ్వారిని చూడాలట, ద్వారపాలకుల దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళాలట లోపలికి. కోవిలకి ఎట్లా వెళ్ళాలో కూడా చెప్తోంది మనమ్మ గోద. ఇప్పుడు నందుని యొక్క కాపలా కాసే వాళ్ళని మేలు కొలుపుతోంది మనమ్మ గోద. అంటే అర్చక స్వామి యొక్క పర్మిషన్తో మనం పరమాత్మని సేవించాలి అంటోంది మనమ్మ గోద. నాయగ నాయనిన్న నందగోపనుడయ్య కోయిల్ కాపానే కుడితోన్నం తోరణ వాసల్ కాపానే మణి కదవం తాళ్ తిరవాయ్ ஆயர் சிறுமியரோ முக்கு அறபறை மாயன் மணிவண்ணன் நன்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தீரடுப்பாடுவான் வாயால் முன்னு மண்ணு மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நீ கேளோ ரெம்பாவாய். நந்துரு இல்லு அண்ணா பரவாயில்லேதட, கிருஷ்ணுடைய என்ன இல்லு அண்ணா பரவாயில்லேதட, ஏதன்னா செப்பச்சு. கோபிகளந்தரூ ஆ நந்துரு இன்ட பயிட நுஞ்சுன்னார். నందుని ఇంటో కాపలా కాసే వాళ్ళు ఉన్నారు. వైకుంఠంలో ద్వారపాలకులు జై విజయులు, మన కోవిల్లో ద్వారపాలకులు జై విజయులు. అదేవిధంగా నందుని ఇంట కాపలా కాసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గోపికలను లోపలికి రానివ్వట్ల వాళ్ళకి గోదాదేవికి జరిగిన సంభాషణ. ఈ అర్ధరాత్రి వచ్చారు, మిమ్మల్ని లోపలికి పంపించను అన్నారు ద్వారపాలకులు. మేము చెడ్డవాళ్ళం కాదు, మేము మంచివాళ్ళం, ఆ స్వామి యొక్క మేలు కోల్పేయటానికి వచ్చా, మేలు కొలుప ఒక సేవ. కేశవాయని నిన్ను వాసీగా భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవ వందిత వసుదేవానందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో. మేము కృష్ణయ్యని మేలు కొలపటానికి వచ్చాం, ఆ కృష్ణుడు లేచే సౌందర్యాన్ని సేవించడానికి వచ్చాం, సుప్రభాతం పాడటానికి వచ్చాం. సుప్రభాతం పాడంగానే పరమాత్మ లేచే సౌందర్యాన్ని సేవించడానికి వచ్చాం. మేం చెడ్డవాళ్ళం కాదు, నిన్ను కాపలా పెట్టింది మంచివాళ్ళు లోపలికి రమ్మంటానికి కదా, మమ్మల్ని ఎందుకు వద్దంటున్నావు అంటోంది గోదాదేవి. మేము స్త్రీలం, స్త్రీ పూత్ర కూడా అట్లాగే వచ్చింది, మేము స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించడానికి వచ్చాం అన్నారు గోపికలు. అప్పుడు మంచివాళ్ళని తెలియంగానే లోపలికి వెళ్ళారు మన గోపికలు. ఆ నందుని ఇల్లు ఎట్లా ఉందట, చాలా అందంగా ఉందట నందుని ఇల్లు. మన కృష్ణుడు ఉండే ఇల్లు కాబట్టి చాలా అందంగా ఉంది మాట. తోరణాలు కట్టి ఉన్నాయి. ఆనాడు వాల్మీకి రామాయణంలో చెప్తారు అత్యద్భుతంగా, సుమంత్రుడు రామయ్యని పిలవటానికి వెళ్తాడు. కైక చెప్తుంది, ఓ సుమంత్ర వెళ్ళి రామయ్యని పిలుచుకురాని. ఆ రామయ్య యొక్క అంతఃపురం ఎట్లా ఉందట, అద్భుతంగా ఉందట. ఆ తలుపులు సౌందర్యాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు సుమంత్రుడు. బయట ఉన్న తలుపుల యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. లోపలికి వెళ్తే రామ సౌందర్యం, బయట ఉంటే రాముని యొక్క తలుపుల సౌందర్యం. అదేవిధంగా ఇక్కడున్న గోపికలు ఆ నందుని యొక్క ఆ మణిమాలలతో కట్టబడినటువంటి మేడ యొక్క సౌందర్య యొక్క తలుపులు అత్యద్భుతంగా ఉన్నాయట, ఆ సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ నామం మణివర్ణన్ అనే నామం. ఈ మణివర్ణుడు ఎక్కడున్నాడండి, గోపాల చూడమణి అంటారు మన పెద్దల కులశేఖరాళ్వారు. ఇదేమణి చూడమణి. ఇటువంటి గోపాల చూడమణి ఎక్కడుందండి, తమిళనాడులో రాజమన్నారు కోవిల్ అని ఒక దివ్య దేశం. అత్యద్భుతంగా ఉండేది రాజమన్నారు కోవిల్లో. అక్కడ 18 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఆ 18 రోజుల్లో ఒకరోజు వెన్నతాడి ఉత్సవం అని చేస్తారు. వెన్నతాడి ఉత్సవం అంటే వెన్న స్వామి మీద విసిరి కొట్టడం మాట. ఎంత అద్భుతంగా ఉంటుందో, పారాడే కృష్ణుడా మన ముందుకు వస్తాడా, చక్కగా చేతిలో బిందే వెన్న ఉంటుందా, అటువంటి కన్నను రాజమన్నారు కోవిల్లో ఉన్నాడు. రాజమన్నారు కోవిల వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం మన కృష్ణయ్యని
పాకాడే కృష్ణుడా, ఆ వెన్నను కూడా మనం చక్కగా మన కృష్ణయ్య మీద, అచ్చావతార పెరుమాళ మీద మనం వేయచ్చు. మన కృష్ణయ్యకి ఏమంటే ఇష్టం? వెన్న అంటే ఇష్టం, పాలంటే ఇష్టం, పెరుగు అంటే ఇష్టం. ఆ విధంగా మణివన్నన్ నామాన్ని అందాం, రాజమన్నార్కోలి పెరుమాళని దర్శనం చేద్దాం. పరమాత్మని సేవించుకునేటప్పుడు ఎట్లా సేవించాలో చెప్పింది మనమ్మ గోద. అచ్చక స్వామి యొక్క అంగీకారంతో సేవిద్దాం. నాయగనాయ నిన్న నందగోపనుడయ్యా, కోయిల్ కాప్పానే కొడుతోనం తోరణ, వాసల్ కాప్పానే మణి కదవం తాళ్ తిరవాయ్, ఆయరు సిరిమియరో ముక్కు అరపరై మాయన్మణివన్నన్ నన్నలేవాయ్ నేరెందాన், తూయోమాయ్ వందోం తీరుడు పాడువాన్, వాయాల్ మున్ను మన్ను మాత్తాదే అమ్మా, నీనేసనిలై కదవం నీకేలో రెంబావాయ్ అంటాళ్ దివ్య తిరువడిగలే సరే.